राष्ट्र पुनर्विभजन चट्टम 2014 गुर्तु चेयालनी ई पुनर्विभजन चट्टंलो पार्ट 9 मैनेजमेंट एंड डेवलपमेंट ऑफ वाटर रिसोर्सेस सेक्शन 84 लो स्पष्टंगा कृष्णा नदी मीद गोदावरी नदी मीद उन्न प्राजेक्टुलनु रिवर मैनेजमेंट बोर्डुल द्वारा केंद्र प्रभुत्वानिकि स्वाधीनं पर्चडानिकि अवसरमैन विधि विधानालु ई राष्ट्र पुनर्विभजन चट्टंलो सेक्शन 84 सेक्शन 85 सेक्शन 86 सेक्शन 87 आल्मोस्ट सेक्शन 88 89 वरकु 84లో మొదలయ్యి 89 వరకు ఈ సెక్షన్లల్లో స్పష్టంగా కృష్ణా గోదావరి నదుల మీద ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించిన ప్రాజెక్టులన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి విధి విధానాలను ఖరారు చేయడమే కాకుండా ఈ ప్రాజెక్టుల యొక్క మేనేజ్మెంట్ కోసము నిర్వహణ కోసము కొత్త ప్రాజెక్టుల నిర్మాణం కోసము ఎవరెవరు ఉండాలి అనేది కూడా ఇందులో రాసిండు దీంట్లో मिनिस्टर ऑफ वाटर रिसोर्सेस गवर्नमेंट ऑफ इंडिया चेयरपर्सन का गवर्नमेंट ऑफ आंध्र प्रदेश चीफ मिनिस्टर मेंबर का गवर्नमेंट ऑफ तेलंगाना चीफ मिनिस्टर इंकोक मेंबर का अंटे केंद्र प्रभुत्वम जलशक्ति मंत्री चेयरमैन का आंध्र प्रदेश तेलंगाना राष्ट्र मुख्यमंत्री मेंबर्स का उंडुकुंटो दीनी विधि विधानालनु खरारु चेस्तु प्राजेक्टुल यॊक्क నిర్వహణ కొత్త ప్రాజెక్టులు నిర్మించాలనుకుంటే తీసుకోవాల్సిన నిర్ణయాలు ఫిబ్రవరి 2 2014 నాడు పార్లమెంటులో ఆమోదం పొందడం జరిగింది ఆ రోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పార్లమెంట్ సభ్యులు పార్లమెంట్ సభ్యుడే కాకుండా ఈ పునర్విభజన చట్టం మీద ఎప్పుడు చర్చకొచ్చినా ఆనాటి కేంద్ర ప్రభుత్వం ప్రతి అక్షరం నన్ను అడిగి నన్ను సంప్రదించి ఈ చట్టాన్ని రూపొందించిండు దీని కోసం ఎన్నో రాత్రులు నేను నిద్రపోకుండా ఈ పునర్విభజన చట్టాన్ని రాపిచ్చానని చంద్రశేఖరరావు చెప్పిండు ఈ రోజు మేము చంద్రశేఖరరావు గారిని సూటిగా ప్రశ్నిస్తున్నాం 2014 రాష్ట్ర పునర్విభజన చట్టం మీరు పార్లమెంట్ సభ్యుడిగా లోక్‌సభలో ఉన్నప్పుడే ఆమోదం పొందింది ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని అడిగి మీ సూచనల మేరకు మీ సలహాల మేరకు మీరే ఈ పుస్తకానికి ఈ చట్టానికి రచయిత మీరే కథా కథనం నిర్వహించి ఈ చట్టాన్ని తెచ్చిండు ఈ రోజు కృష్ణా నది మీద ఉండే ప్రాజెక్టులను శ్రీశైలం నాగార్జున సాగర్ కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి ఈ నాటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని మా మీద ఏదైతే ఆరోపణ చేస్తుందో అసలు ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి అప్పజెప్పడానికి పునాది రాయబడ్డదే 2014 లో మీరు ఎంపీగా ఉన్నప్పుడు మీ అనుమతి మేరకు మీ సూచన మేరకు ఆనాడు కేంద్ర ప్రభుత్వము ఈ చట్టాన్ని రూపొందించింది ఈ చట్టాన్ని రూపొందించినప్పుడు ఈ చట్టాన్ని లోక్‌సభలో రాజ్యసభలో ఆమోదం పొందినప్పుడు మీ పార్టీ ఎలాంటి అభ్యంతరం పెట్టకపోను ఈ చట్టాన్ని ఆమోదించడానికి మీరు కూడా ఓట్లేసి ఈ చట్టాన్ని రూపొందించిండు అంటే ఈ రోజు ప్రాజెక్టులు అప్పగింత వల్ల తెలంగాణకి ఏదైనా నష్టం జరుగుతుందంటే ఈ చట్ట రూపకల్పనలో భాగస్వాములు బాధ్యులు చంద్రశేఖరరావు అదే విధంగా కేశవరావు గారిని నేను ఈ రోజు ఆరోపణ చేయదల్చుకున్నా రాజ్యసభలో కేశవరావు గారు ఉన్నారు లోక్‌సభ పక్ష నాయకుడిగా చంద్రశేఖరరావు ఉన్నారు అంటే టిఆర్ఎస్ పార్టీ ఆమోదం మేరకు ఈ చట్టాలను ఆమోదం చెందింది ఈ చట్టం ఇట్లా రావడానికి కారణం చంద్రశేఖరరావు గారని మా ప్రభుత్వం మొట్టమొదటి ఆరోపణ చేస్తుంది అదే విధంగా గోదావరి నది కృష్ణా నది మీద నికర జలాలు బచావత్ ట్రిబ్యునల్ ఆనాటి ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించింది 811 టిఎంసిలు 811 టీఎంసీలు ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు అంటే మహారాష్ట్రకు కర్ణాటకకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు పంపకాలలో
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు కేటాయించిన నీళ్లు బచావత్ ట్రిబ్యునలు 811 టీఎంసీలు ఈ 811 టీఎంసీలు 2014 జూన్ 2 నాడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం రెండు రాష్ట్రాలుగా రెండు ప్రభుత్వాలుగా ఏర్పడ్డ తర్వాత ఈ 811 టీఎంసీల నీళ్లను ఇరు రాష్ట్రాలు ఏ విధంగా వినియోగించుకోవాలి పంపకాలు ఏ విధంగా జరగాలి అని చెప్పి ఆనాటి కేంద్ర ప్రభుత్వము ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సంప్రదించి అధికారుల సమావేశాన్ని ఏర్పాటు చేసి జూన్ 18 19 2015 కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ సమావేశాన్ని నిర్వహించింది ఈ సమావేశంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఆనాటి సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఆనాడు జల వివాదాల సలహా సభ్యుడు విద్యాసాగర్ రావు గారు ఆనాటి ఈఎన్సి మురళీధర్ రావు గారు వీళ్ళందరూ కలిసి చేసిన నిర్ణయాన్ని ఆనాటి ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే జోషి గారు సమావేశంలో పాల్గొని 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ 299 టీఎంసీలు తెలంగాణ రాష్ట్రము వాడుకునే విధంగా ఒప్పందాలు చేసిన మీటింగ్ మినిట్స్ అందులో సంతకాలు ఎస్కే జోషి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ తరఫున ఆదిత్యనాథ్ దాస్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఇరిగేషన్ అదే విధంగా ఎస్కే జోషి ప్రిన్సిపల్ సెక్రటరీ ఐ అండ్ క్యాట్ తెలంగాణ వీళ్ళిద్దరూ కలిసి చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రి మురళీధర్ రావు ఈఎన్సి ఇరిగేషన్ గా జూన్ 18 19 2015 నాడు కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమావేశాన్ని నిర్వహిస్తే ఈ సమావేశంలో మా తెలంగాణకు 299 టీఎంసీ నీళ్లు జాలు 512 టీఎంసీ ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్ళండి అని సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇవి ఈరోజు తెలంగాణకు సగం నీళ్లు రావాలి కృష్ణా నదిలో అంటే 405 టీఎంసీలు కావాలని ఏదైతే ఈరోజు మనకు 50% వాటా కావాలని ఆరోపణలు చేస్తున్నారో ఆనాడు 50% వాటా అడగకపోను వాస్తవంగా కృష్ణా నది పరివాహక ప్రాంతం 68% తెలంగాణలో ఉంది 32% మాత్రమే ఆంధ్రప్రదేశ్లో ఉంది అంతర్జాతీయ నీటి వినియోగ విధి విధానంలో పరివాహక ప్రాంతం ఎంతైతే ఆ రాష్ట్రంలో ఉంటుందో ఆ మేరకు అంత శాతం నీళ్ళు ఆ రాష్ట్రానికి ఇవ్వాలని అంతర్జాతీయ నీటి విధి విధానాలు చెప్తున్నాయి అంటే 811 టీఎంసీలో 68% తెలంగాణకు తీసుకుంటే 500 పైచిలకు టీఎంసీలు తెలంగాణకు రావాలి 200 పైచిలకు టీఎంసీలు మాత్రమే ఆంధ్రప్రదేశ్కు పోవాలి కానీ పూర్తిగా దానికి ఉల్టా 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేసి 299 టీఎంసీలే తెలంగాణకు సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణకు రావాల్సిన నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసిన దుర్మార్గుడు ఎవరైనా ఉన్నాడు అని అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇది అధికారిక పత్రము అధికారిక సాక్ష్యం ఇక్కడనే పారాగ్రాఫ్ 3 లో స్పష్టంగా స్టేట్ కమ్ టు బి 512 టీఎంసీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అండ్ 299 టీఎంసీ ఇన్ తెలంగాణ స్పష్టంగా నీటి పంపకాల మీద స్పష్టంగా సంతకం పెట్టి శాశ్వతంగా మనకు రావాల్సిన దాదాపుగా 500 టీఎంసీ నీటి హక్కులను ఆంధ్రప్రదేశ్కు దారదత్తం చేసి సంతకం పెట్టింది చంద్రశేఖర్ రావు హరీష్ రావు మురళీధర్ రావు గారు ఎస్కే జోషితో సంతకం పెట్టించి ఆ సమావేశంలో వాళ్ళు మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసిండ్రు ఆ తర్వాత 2015 నుంచి ఈరోజు వరకు ప్రతి సంవత్సరం ఈ ఒప్పందాన్ని పునరుద్ధరించి 2019 వరకు ఈ రకంగా సంతకాలు ప్రతి సంవత్సరం పొడిగించి
2019లో ఎంత బార్ తగ్గించానంటే ఇక ప్రతి సంవత్సరం మేము చేయిన సంతకం పెడతాం బచావత్ ట్రిబ్యునల్ నీటి పంపకాలు తేల్చే వరకు శాశ్వతంగా ఈ విధంగానే నీళ్లు వినియోగించుకుందాం అని చెప్పి 2019లో నిస్సిగ్గుగా ఈ సమావేశంలో ఆనాటి చంద్రశేఖరరావు ప్రభుత్వము మాట్లాడింది అంటే ఎంత బార్ తగ్గించిందో ఇది ఒక ఉదాహరణ అదే విధంగా ఈ రోజు పదే పదే ఈ ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఆంధ్రప్రదేశ్ కు కేంద్ర ప్రభుత్వానికి అనుకూలంగా తెలంగాణ ప్రభుత్వము ఈ ప్రభుత్వం వచ్చాక వీలి విధంగా నిర్ణయాలు చేసిండు దీని వల్ల తెలంగాణకు నష్టం జరుగుతుందని హరీష్ కేటిఆర్ అదే విధంగా చంద్రశేఖరరావు మాట్లాడుతున్నాడు ఈ రోజు మీకు 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం కూర్చొని రాసుకున్న మీటింగ్ మినిట్స్ 16th మీటింగ్ 16th కేఆర్ఎంబి మీటింగ్ మినిట్స్ స్పష్టంగా దీంట్లో ఐటమ్ నంబర్ 16.7 హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ శ్రీశైలం అండ్ నాగార్జున సాగర్ ప్రాజెక్ట్స్ టు కేఆర్ఎంబి కేఆర్ఎంబి అంటే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ స్పష్టంగా 27/5/2022 నాడు కేంద్ర ప్రభుత్వము నిర్వహించిన కేఆర్ఎంబి మీటింగ్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి స్పష్టంగా ఒప్పందం చేసుకొని ఆ మీటింగ్ లో ఒప్పుకొని వచ్చారు స్పష్టంగా వీలో రీట్రేటింగ్ దట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ హస్ నో ఆబ్జెక్షన్ టు ది హ్యాండింగ్ ఓవర్ ఆఫ్ కాంపోనెంట్స్ అంటే ఈ 15 ప్రాజెక్టులను మేము ఏ మాత్రం అభ్యంతరం లేకుండా కృష్ణా నది మీద ఉన్న ప్రాజెక్టులను అన్నిటిని కూడా మేము హ్యాండ్ ఓవర్ చేస్తామని చెప్పి ఒప్పందాల మీద సంతకాలు పెట్టిన మీటింగ్ మినిట్స్ ఇది 2022లో జరిగిన మీటింగ్ అదే విధంగా 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో కూడా ఇది కూడా 19/5/2023 16వ మీటింగ్ ఏమో 2022లో జరిగితే 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ 2023లో జరిగింది ఇందులో కూడా స్పష్టంగా వాళ్ళు ఎక్కడ కూడా అభ్యంతరం పెట్టకుటి ప్రాజెక్టులను అన్నిటిని కూడా ఎక్కడ కూడా మేము అభ్యంతరం పెడుతున్నాము అని చెప్పకుండా స్పష్టంగా వాళ్ళకి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి 2023లో కూడా మళ్ళీ ఆనాటి తెలంగాణ ప్రభుత్వం చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగానే కాదు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా 2019 తర్వాత చంద్రశేఖరరావే ఉన్నాడు చంద్రశేఖరరావు గారే స్వయంగా ఆయన నేతృత్వంలో ఉన్న శాఖ 19/5/2023 నాడు 17వ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ లో స్పష్టంగా ఈ ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకున్నారు 4వ డాక్యుమెంట్ మీ ముందల నేను పెడుతున్నది డిమాండ్ ఫర్ గ్రాంట్స్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ పాలసీ స్టేట్మెంట్ ఆన్ ద డిమాండ్ ఆఫ్ గ్రాంట్ ఆన్ ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఫర్ 2023-24 అంటే 2023 మార్చిలో ప్రవేశపెట్టిన బడ్జెట్ గ్రాంట్స్ డిమాండ్స్ ఆన్ గ్రాంట్స్ అంటే ఈ శాఖలో దేనికి ఎన్ని నిధులు ఎందుకోసం కేటాయించాలని 2023 మార్చి బడ్జెట్ సమావేశాలల్ల కేసీఆర్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది దాంట్లో స్పష్టంగా పేజీ నెంబర్ 114 ఈ డిమాండ్ ఫర్ గ్రాంట్స్ లో ఉన్న 114వ పేజీలో స్పష్టంగా ద స్టేట్ ఆఫ్ తెలంగాణ హస్ ప్రపోజ్డ్ టు హ్యాండ్ ఓవర్ ఓన్లీ ద components of the common projects namely Srishailam and Nagarjuna Sagar in Krishna River Basin and Peddavagu Medium Irrigation Project in Godavari Basin accordingly and deen kosamaina seed money of rupees 200 crores each to be KRMB and GRMB ee rendu project lanu hand over chesthe viti nirvahana kosamu Krishna River Management Board ku 200 crores గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి ఇంకొక 200 కోట్లు స్పష్టంగా
ఈ నిధులను కేటాయించుకుంటూ 2023 మార్చి బడ్జెట్లో 400 కోట్ల రూపాయలు హ్యాండ్ ఓవర్ చేసిన వాటిని నిర్వహించడానికి ఈ బడ్జెట్లో స్పష్టంగా పొందుపరచాడు. అంటే 2023 బడ్జెట్లనే గోదావరి కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులకు ఈ ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేసిన తర్వాత నిర్వహించడానికి అయ్యే ఖర్చులకు 400 కోట్ల రూపాయలను కేటాయించడానికి ఇగో చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ బుక్ మీద కింద పేరు ఉంది. మీకు ఎవరికైనా మళ్ళీ ఏమైనా అనుమానం ఉండి ఇది వెనక ముందు అనుకున్నారు, మళ్ళా ఆ మంత్రివర్గంలో కూడా ఎవరికేం సంబంధం లేదు, ఇక్కడ రాసిండు కే చంద్రశేఖరరావు డిమాండ్ నెంబర్ సోన్సో కే చంద్రశేఖరరావు చీఫ్ మినిస్టర్ ఈ పుస్తకంలోనే 114వ పేజీలో కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులను స్వాధీనం చేయడం, గోదావరి నది మీద ఉన్న గోదావరి ప్రాజెక్టులను హ్యాండ్ ఓవర్ చేయడానికి చంద్రశేఖరరావు స్పష్టంగా నిధులను కేటాయించిన విషయం. ఇది 2014లో మొదలై 2023 వరకు జరిగిన వివిధ సందర్భాలలో చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా, సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, హరీష్ రావు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా, ఆ తర్వాత ఆర్థిక మంత్రిగా, అంటే మొత్తం వ్యవహారము హరీష్ రావు 5 ఏళ్ళు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రుడు, చంద్రశేఖరరావు 5 సంవత్సరాలు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హరీష్ రావు గారు 5 సంవత్సరాలు ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. అంటే ఈ ఒప్పందాలు కానీ, ఈ చట్టాలు కానీ, ఈ నిధులు కానీ, నిధుల కేటాయింపు కానీ, ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వానికి స్వాధీనం చేయడానికి జరిగిన తతంగమంతా మామ అల్లుళ్ళు మంత్రులుగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జరిగిన ఆధారాలు పూర్తిగా ఈరోజు తెలంగాణ ప్రజలకు మీ ద్వారా వివరించదలుచుకున్నా.